Hi viewers, welcome to my channel Study with UV. TSEDCET 2021 eppudappuda an chus edhu chustunna seat allotment results aithe vachesanamata. So phase 1 ikkada chudandi, manam official website loki vellin tarvata ikkada phase 1 allotment candidate login anundi kada, first di dani pai click chesi meeku already andarki SMSs vachestuntayi ee college lo vachesindi ani, but manam aithe andulo kelli challan and joining report download cheskovalsi untundi kabatti meerethe official website loki vellin dani pai click chesinappudu క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేస్తే మీకైతే ఇలా అలాట్మెంట్ ఆర్డర్, ఓకేనా, ఇది అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. మీకు ఎక్కడ వచ్చేసింది అంతా మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా కోర్స్ ఫీజ్ ఎంత, మీరెంత ఫీ పే చేయాలనేది కూడా చూపిస్తుంది అనమాట క్లియర్గా. సో ఇది ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి కోర్స్ ఫీజ్ ఎంత అండ్ మీ ఫీజ్ ఎంత పే చేయాలనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కింద ప్రొసీడ్ టు డౌన్లోడ్ చలాన్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. పైన ప్రింట్ చలాన్, ప్రింట్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కదా. సో ఆ రెండు ప్రింట్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్స్ తీసుకున్న తర్వాత మనం వాటిని తీసుకొని కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ ఏంటి, ఇదైతే నార్మల్లీ మీరు ఎలా రిజల్ట్స్ చూసుకోవాలి అనేసి నేను ఈ వీడియో చేశాను. ఫర్దర్ నెక్స్ట్ నా వచ్చే వీడియో ఖచ్చితంగా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనకి డిసెంబర్ 27 నుంచి చేయాలి. 26th కూడా రేపు సండే కాబట్టి లేదు అనమాట. సో 27th నుంచి డిసెంబర్ 30 వరకు మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ మనకు వచ్చిన కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ సీట్ వచ్చినా కూడా మీకు నచ్చకుంటే ఫేజ్ 2లో ఎలా పెట్టుకోవాలి, ఫేజ్ 2 సంగతి ఏంటి, అన్ని డీటెయిల్స్ గురించి నేను వీడియోస్ ఫర్దర్గా చేస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్ అండ్ స్టే అప్డేటెడ్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు, ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ కమెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.